పిఠాపురం ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాణి కార్యకర్తలు సమ్మెబాట పట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చులకన భావన తగదని అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఇక పిఠాపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అంగన్వాడీ వర్కర్లు తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు జనసేన పాల్గొని వాళ్ళకి మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళకి ఎలక్షన్ కు ముందు హామీ ఇచ్చి 11,000 వచ్చే జీతాన్ని తెలంగాణలో వచ్చే 13,500 కన్నా పెంచి ఇస్తాను అని చెప్పి అబద్ధపు హామీ ఇచ్చి 4.5 ఏళ్ళు అయినా సరే ఇంకా ఏమీ చేయకుండా వాళ్ళ మీద ఏ శ్రద్ధ బాధ్యత లేకుండా అలాగే 11,000 పెన్షన్ జీతంతోనే వాళ్ళని ఉంచేశారు. అలాగే ఈ మినీ సెంటర్స్ని మెయిన్ సెంటర్స్గా మార్చకుండా పాపం ఆ ఇద్దరితోనే వాళ్ళని హింస పెడుతున్నారు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ఏ బెనిఫిట్స్ ఇవ్వటం లేదు. వీళ్ళని ఏదైనా గవర్నమెంట్ పథకం వాళ్ళకి వర్తించాలి అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి వాళ్ళకి ఆ పథకాలు ఏమీ లేకుండా కూడా చేశారు. ఇటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమో లేవు ఎందుకని కాంట్రాక్ట్ ఎంప్లాయీ అని, అటేమో గవర్నమెంట్ పథకాలు ఏమో వర్తించవు ఎందుకని నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అని. ఇంత మోళి ఇంత మోసం ఏ రాష్ట్రాల్లో చేయటం లేదండి. ఇది వీళ్ళని వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళు మనల్ని ఏం చేస్తారో అనుకుంటున్నారేమో. వచ్చే ఎన్నికల్లో మీరు అందరూ వాళ్ళు ఎలా స్పందించారో తెలుసు కదా, వాళ్ళు ఎంత ఐక్యత ఉన్నారో తెలుసు కదా. జనసేన టీడీపీ సైడ్ వాళ్ళు చూస్తారో అప్పుడు తెలుస్తుంది మీకు. ఇంతమంది మహిళలు పక్కన కూర్చున్నారేమో అనుకుంటున్నారేమో, వాళ్ళ పవర్ ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపించబోతున్నారు. అలాగే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అడిగిన డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వంలోకి రాగానే జనసేన టీడీపీ ప్రభుత్వం రాగానే దాన్ని అమలు చేస్తారని చెప్తున్నాను. సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ప్రభుత్వం అంగన్వాడీల పట్ల వైఖరిస్తున్న వైఖరి మేము ఎన్నో రోజుల నుంచి మా సమస్యలు ప్రభుత్వానికి అనుమించుకున్నప్పటికీ 8వ తారీఖున సమ్మెలో దిగుతామని మేము ఆల్రెడీ ముందే చెప్పాము. నాయకులకు అధికారికి లెటర్లు ఇచ్చామండి, కానీ చర్చలకు పిలిచారు 11వ తారీఖుని. నిన్న ప్రభుత్వ చీఫ్ జవహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో మాకు చర్చలు జరిగాయి, కానీ చర్చలు సంతృప్తికరంగా లేవు, విఫలమయ్యాయి. విఫలమయ్యే కారణంగా ఈరోజు మేము సమ్మెలో దిగడం జరిగిందండి. అంగన్వాడీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, తెలంగాణగా అదనంగా వేతనాలు పెంచుతామని చెప్పారు, కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు 13,600 ఇస్తుంది. అలా చూసుకుంటే మాకు 14,600 ఇవ్వాలి వేతనాలు. వేతనాలు కూడా పెంచలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాడ్యుటీ అమలు చేయమన్నాం, గ్రాడ్యుటీ కూడా అమలు చేయలేదు. మేము ఈ సందర్భంగా అనేక సమస్యల సందర్భంగా మేము సమ్మెలో దిగడం జరిగింది. ఈ సమ్మె సందర్భంగా తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు చెల్లించాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి, పేసీయాప్ రద్దు చేయాలి, మినీ వర్కులు మెయిన్ వర్కులుగా చేయాలి, నూతన విద్యా విధానం రద్దు చేయాలి, నూతన విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఈ సమస్యలన్నీ అంగన్వాడీలకి హెల్పర్లకు ప్రమోషన్ విషయంలో రాజకీయ జోక్యం చాలా ఎక్కువైపోతుంది. రాజకీయ జోక్యం అరికట్టి అంగన్వాడీల సమస్యలు వెంటనే ప్రభుత్వం తక్షణమే మా సమ్మెను ఉద్దేశించి మేము మాట్లాడుతున్నాం కాబట్టి మా సమస్యలు వెంటనే పరిష్కరించవలసిందిగా కోరడం జరుగుతుంది. డి పద్మావతి, కాకినాడ జిల్లా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షురాలు.